అంటూ వచ్చాయి పక్షులు రెండవ భాగం అవసరానికి తగ్గట్టుగా శరీర భాగాలు పక్షులు వాటి గూళ్ళ గురించి ఇంతకు ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ప్రస్తావన పక్షుల పాదాలు అంటే ఫీట్ వాటి ముక్కులు అంటే బీక్స్ వాడడం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా వివిధ జంతువుల పళ్ళు అంటే టీత్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం జియా వాళ్ళ తాతగారి దగ్గర పక్షులు వాటి గూళ్ళ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని సంతోషపడింది జియాకి పక్షుల గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది అందుకే వాళ్ళ అమ్మ ఇచ్చిన ఒక పుస్తకాన్ని టేబుల్ దగ్గర కూర్చుని చదువుతోంది అరే బొబ్బు ఈ పుస్తకం ఎంత బాగుందో ఇందులో పక్షుల గురించి ఎన్ని మంచి విషయాలు రాశారు జియా తన పుస్తకం చదువుతుండగా అందులో కొన్ని పక్షుల పాదాల బొమ్మలు కనిపించాయి ఈ పక్షుల పాదాల బొమ్మల్ని చూసి అవి వాటిని ఎలా ఉపయోగిస్తాయో మీరు చెప్పగలరా ఈ పాదాన్ని చూసి చెప్పండి ఇది దేనికి ఉపయోగపడుతుంది జవాబు ఇలాంటి పాదాలు ఈత కొట్టడానికి ఉపయోగపడతాయి బొమ్మలు ఉన్న ఈ పాదాన్ని చూసి పక్షులు ఇలాంటి పాదాలతో ఏం చేస్తాయో చెప్పగలరా జవాబు దీని సాయంతో పక్షులు చెట్టు కొమ్మల్ని పట్టుకుంటాయి అవును ఇలా సూదుల్లా ఉండే గోళ్ళున్న పాదాలతో పక్షులు ఏం చేస్తాయి అనుకుంటున్నారు జవాబు సూదుల్లాంటి గోళ్ళున్న పాదాలతో పక్షులు ఆహారాన్ని పట్టుకుంటాయి ఈ కుక్కేలాంటి పాదం గురించి మీరేమనుకుంటున్నారు దీన్ని దేనికోసం వాడుతూ ఉండొచ్చు పక్షులు జవాబు ఇవి చెట్లు ఎక్కడానికి ఉపయోగపడతాయి ఈ పొడవాటి కాళ్ళు పక్షులకి ఏ విధంగా సహాయం చేస్తాయో మీకేమైనా తెలుసా జవాబు ఈ కాళ్ళు నేల మీద నడిచేందుకు ఉపయోగపడతాయి పక్షుల పాదాలు ఎన్ని రకాలున్నాయో కదా బొబు పాదాల గురించి చదివాక జియా తన పుస్తకంలో తర్వాత పేజీలో ఉన్న పక్షుల ముక్కుల బొమ్మలు చూడడం మొదలుపెట్టింది ఈ పక్షి ముక్కుల బొమ్మల్ని చూసి వీటిని పక్షులు ఏ విధంగా వాడతాయో మీరేమైనా చెప్పగలరా ఈ బొమ్మలు ఉన్న ముక్కును చూస్తే మీకేమనిపిస్తోంది ఇలాంటి ముక్కుతో పక్షులు ఏం చేస్తుండొచ్చు జవాబు వీటితో అవి మాంసాన్ని చీలుస్తాయి ఇలాంటి సూది మన ముక్కుల్ని పక్షులు ఏ విధంగా ఉపయోగిస్తుండొచ్చు జవాబు చెక్కలో రంధ్రాలు చేసేందుకు ఇలాంటి ముక్కుని పక్షులు దేనికి వాడుతూ ఉండొచ్చు జవాబు పూల నుంచి రసాన్ని పీల్చి తీయడానికి అవును ఇంత పొడవాటి ముక్కుతో పక్షులు ఏం చేస్తాయో జవాబు బురదని పరీక్ష చేసి తవ్వి పురుగుల్ని వెతికి పట్టుకునేందుకు ఈ ముక్కు గురించి మీ అభిప్రాయం ఏంటి దీంతో పక్షులు ఏం చేస్తుండొచ్చు జవాబు గింజల్ని నొక్కి విరక్కొడతాయి ఈ ముక్కుని పక్షులు ఏ విధంగా వాడుతుండొచ్చు జవాబు పరకడానికి జియా పక్షి ముక్కల గురించి చదవడం పూర్తి చేసిందో లేదో ఇంతలో వాళ్ళ తాతగారు గదిలోకొచ్చారు తల్లి జియా నువ్వేం చదువుతున్నావు నేను పక్షుల గురించి చదువుతున్నాను తాతగారు ఏం తెలుసుకున్నానంటే వాటికి రకరకాల పాదాలు ఇంకా రకరకాల ముక్కులు ఉంటాయని సంతోషం జియా కానీ తాతగారు పక్షులకి పళ్ళు ఉంటాయా ఎలా అంటే నాకు బోబోకి ఉన్నట్టు సాధారణంగా పక్షులకి
పళ్ళుండవు జియా. అయితే ప్రాణులన్నింటికీ వేరువేరు రకాల పళ్ళుంటాయి. ఎలాగైతే నీ పళ్ళు బోబో పళ్ళకంటే వేరుగా ఉన్నాయో అలా. బోబో పళ్ళైతే ఎంత పదునుగా ఉంటాయో తాతగారు. సరిగ్గా చెప్పావు జియా. బోబో పళ్ళు దాని అవసరాలకి తగ్గట్టుగా ఉంటాయి. కుక్కల పళ్ళు పదునుగా ఉంటాయి. మాంసాన్ని చీల్చి తినడానికి వీలుగా ఉంటాయి. అయితే మరి పిల్లి పళ్ళు ఎలా ఉంటాయండి తాతగారు? మీకేమనిపిస్తోంది పిల్లి పళ్ళు ఎలా ఉండి ఉండొచ్చు? పిల్లి పళ్ళు కూడా పదునుగా ఉంటాయి. మాంసాన్ని చీల్చి కొరికేందుకు వీలుగా ఉంటాయి. అవునా? ఇంకా పిల్లి పళ్ళలాగే పాము పళ్ళు కూడా పదునుగా ఉంటాయి. కాని అవి తమ ఆహారాన్ని నమలవు, మింగేస్తాయి. పాము తినే విధానం ఎంత వేరుగా ఉంటుందో, ఆవులు కూడా అలానే తింటాయా? మరి వాటి పళ్ళెలా ఉంటాయి? లేదు జియా, ఆవులు ఆహారాన్ని నమిలి తింటాయి. వాటి ముందు పళ్ళు చిన్నగా ఉంటాయి, ఆకులు కోసి తినేందుకు వీలుగా. వెనక పళ్ళు మాత్రం పెద్దగా చదునుగా ఉంటాయి, గడ్డి నమిలి తినడానికి వీలుగా ఉంటాయి. మన తోటలో ఒక ఉడత ఉంది కదా, దాని పళ్ళెలా ఉంటాయి? ఉడత పళ్ళు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఉడుత పళ్ళు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కొయ్యడం కొరకడం వల్ల దాని పళ్ళు నిరంతరం అరిగిపోతూ ఉంటాయి. అబ్బో, మన పళ్ళు కూడా అలా పెరిగిపోతూ ఉంటే మనకంటే ఎంత పొడుగవుతాయో కదా తాతగారు. భలేగా నవ్వొచ్చే మాట చెప్పావు జియా. మన పళ్ళు పెరిగినా పెరగకపోయినా వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా రోజు బాగా బ్రష్ చేసుకోవాలి. సరే తాతగారు. లేదంటే ఏమవుతుంది జియా? ఏమవుతుంది తాతగారు? లేకపోతే తాతగారు నీకోసం తెచ్చిన చాక్లెట్స్ ను తినలేవు. జియా, బోబో ఇంకా తాతగారు కలిసి నవ్వుకుంటున్నారు. సారాంశం: పక్షుల పాదాలు అంటే ఫీట్, వాటి ముక్కులు అంటే బీక్స్ వాడడం గురించి, ఇంకా వివిధ జంతువుల పళ్ళు ఎలా ఉంటాయో కూడా చూసాం.